మేడ్చల్ జిల్లా కాప్రా సాయిరామ్ నగర్లోని స్వయంభు శ్రీ బాల త్రిపుర సుందరి సహిత శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి దేవాలయం ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో స్వయంభు శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారికి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారిని దర్శించుకున్న 1వ డివిజన్ కార్పొరేటర్ స్వర్ణరాశిక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చల్లని తల్లి ఆశీస్సులు డివిజన్ ప్రజలపై ఉండాలని ఆశించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు ఓం ప్రకాష్ మాట్లాడుతూ శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారికి జి ఉషాకుమారి కృష్ణ సతీష్ గౌడ్ కానుకలు అందజేసినందుకు సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కరిస్తాను. ఈశ్వరారం బ్రహ్మణాం బ్రహ్మణ విధాన షణ్మన్న గభశ్రీధరాధన శ్రీమంగళమాంగళ్యే శుభేశ్వరార్ధరాధకే శృణ్హే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే సర్వభూతేషు రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. స్వయంభూ దేవాలయం మన దగ్గర వేయించేసి ఉంది. కాపురా మండలంలో విశేషంగా దేవాలయంలో బాలాత్రిపుర సుందరి అమ్మవారి ఆలయాలు స్వయంభూగా ఉంటూ అరుదుగా భారతదేశంలో, అలాగే స్వయంభూగా వెలిసిన అమ్మవారిలో ఏకైక మూర్తిగా ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతినిత్యము కూడా అమ్మవారి ఆలయము దినదినవృతంగా భక్తుల యొక్క అనుసంధానంతో చక్కగా అభివృద్ధి చెందుతుంది. ఈరోజు ఇద్దరు భక్తులు స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహంతో అమ్మవారికి సువర్ణంతో తయారు చేసినటువంటి వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించారు భక్తులు. ఆ సమర్పించిన కార్యక్రమంలో భాగంగా భగవద్బంధువులు దేవాలయం వారి యొక్క ఆధ్వర్యంలో చక్కగా అమ్మవారికి అలంకరించడం జరిగింది. కావున భక్తులందరూ కూడా అమ్మను సేవించి తరిస్తే చక్కగా కోరినటువంటి కోరికలు ప్రత్యక్షంగా తీర్చేటువంటి మూర్తి బాలాత్రిపుర సుందరి అమ్మవారి మూర్తి. చక్కగా భగవద్బంధువులందరూ రండి, ఆలయాన్ని తిరిగించండి, ఆలయంలో జరిగేటువంటి నిత్యము జరిగే పూజా కార్యక్రమాల్లో పాల్గొనండి, అమ్మను సేవించి తరిస్తారని కోరుకుంటున్నా. జై భోలో బాలాత్రిపుర సుందరి మాత మహాదేవ్యే నమో నమః. ఈ భూప్రపంచం మొత్తం కూడా మనల్ని అలాగే ప్రపంచంలో మొత్తాన్ని కూడా కన్నబిడ్డల్లా చూసుకునేటువంటి అమ్మవారు స్వయంభుగా వెలిసి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం నందు ఇక మనం చూసుకుంటున్నటువంటి అమ్మవారు బాలాత్రిపుర సుందరి అమ్మవారు. ఈ అమ్మవారి ఒక ప్రత్యేకత ఏమిటయ్యా అంటే పసిపిల్లలాగా ఉంటుంది, చాలా చక్కగా అందముగా ఉంటుంది. మన ఇంట్లో పిల్ల ఎలా అయితే ఉంటుందో అంత అందంగా ఉంటుంది. కానీ అమ్మవారి విశేషం ఏమిటయ్యా అంటే అనుకున్న కోరిక నెరవేరుస్తుంది బాలాత్రిపుర సుందరి అమ్మవారు. అలంకారాల్లో ప్రథమంగా అలంకారం బాలాత్రిపుర సుందరి అమ్మవారు. అందుకని ఒక ప్రత్యేకత ఏమిటయ్యా అంటే యాదేవి సర్వభూతేషు, ఆ యొక్క భూతాన్ని మొత్తం కూడా దగ్గర పెట్టుకొని మాతృపేణ సంస్థిత మనకి తల్లిదండ్రులాగా మన యొక్క దైవం మొత్తం కూడా చూసుకునేది ఆ బాలాత్రిపుర సుందరి అమ్మవారు. అందుకని ప్రతి ఒక్కరు కూడా ప్రతినిత్యం కూడా ఒక దేవాలయంకు వచ్చి అమ్మవారి యొక్క కైంకర్యములు మొత్తం కూడా ఆచరించుకొని అమ్మవారికి నమస్కరించుకొని పోతే ఆ యొక్క కుటుంబము పిల్లలు బాగా వృద్ధి అభివృద్ధికి చెంది అష్టైశ్వరులు భోగ భాగ్యములు కలుగుతాయి. అందుకని ఆ యొక్క అమ్మవారి కొరకు చక్కగా నమస్కారం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా దైవం దేవాలయంకు వచ్చి నమస్కారం చేసుకొని అమ్మవారి యొక్క కైంకర్యములు పొందవలసిందిగా కోరుతున్నాను. స్వయంభూ అమ్మవారు రైటా, అమ్మవారు స్వయంభూ అమ్మవారు మన తెలంగాణలో మొదటి దేవాలయము. తెలంగాణలో ఎక్కడ కూడా అమ్మవారి టెంపుల్ అనేది లేదు. ఆంధ్రాలో ఉండే తమిళనాడులో ఉండే తమిళనాడులో గల్లీ ఒకటి ఉంటుంది అమ్మవారి టెంపుల్. బెంగళూరు చుట్టుముట్టు అన్ని స్టేట్లో ఉంది. కానీ ఫస్ట్ వెలిసింది మన అమ్మవారు మన తెలంగాణలో ఫస్ట్ టెంపుల్ ఇది. ప్రతి ఒక్కరు ఎక్కడి నుంచి దూరం నుంచి వస్తున్నారు మొక్కుకుంటున్న అమ్మవారు. వాళ్ళ కోరికలు కూడా తీస్తున్నారు. వాళ్ళు మొక్కుకొని పోతున్నారు. ఇక్కడ ముడుపులు కూడా కడుతున్నారు. ముడుపులు కట్టారు. వాళ్ళ ముడుపులు కూడా వాళ్ళ కోరికలు తీరుతున్నాయి కాబట్టి ఎక్కడి నుంచి విజయవాడ, గుంటూరు, మన కరీంనగర్, నిజామాబాద్, ఈ భద్రాచలం నుంచి కూడా వస్తున్నారు భక్తులు ఇక్కడికి. ఇక్కడికి వచ్చి అమ్మవారిని ముడుపులు కట్టే అవసరం లేదు. అమ్మవారిని మనస్ఫూర్తిగా అమ్మవారిని కొలుచుకుంటే మొక్కుకుంటే మీరు అనుకున్న కోరికలు ఇక్కడ అమ్మవారి తీరుస్తుంది. అందరికీ మనస్ఫూర్తిగా మొక్కుకోవాలి అమ్మవారు. అదే ఆమె మన కాపురా డివిజన్ 1లో ఈ ఒక ప్రాంతం అమ్మవారి గుడి 2016లో కొత్తగా ఎన్నుకున్నప్పుడు మన అన్న ప్రకాష్ ఓం ప్రకాష్ అన్న వాళ్ళ ఇంటికి భోజనాల గురించి పిలిచినప్పుడు దసరా టైంలో పక్కన యజ్ఞం నడుస్తున్నది, భారీ వర్షాలు ఉన్నది. అప్పుడు నేను అన్నని అడిగినా ఏందన్న ఇది ఏం జరుగుతున్నది నాకు తెలియదు. అప్పుడు లేదన్నా ఇట్లా నేను యజ్ఞం చేస్తున్నా, అమ్మవారికి మొక్కుడు ఉన్నది, ఎక్కడన్నా ఒక స్థలం ఉంటే నేను గుడి కడతానని చెప్పింది జరిగింది. ఆ రోజు నేను ఒకటే అన్నా, అమ్మ ఎన్నుకుంటే ఎప్పుడైనా గుడి ఖచ్చితంగా మనం కడుతున్నాం అన్నని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేసిన. వచ్చినాక
ఒకరోజు అన్న అన్నాడు అన్న మీరు చెప్పిండ్రు కదా గుడి గురించి స్థలం కావాలంటే అన్న ఎక్కడ స్థలం అంటే ఇక్కడ ఉన్నది అని చెప్తే ఇమిడియట్ మేము ఎంఆర్ఓ దగ్గర వెళ్ళి మాట్లాడి ఈ గుడి గురించి స్థలము మాకు వాళ్ళు మార్క్ చేసి ఇచ్చినప్పుడు అన్నగారు మరి వదినమ్మ ఇద్దరు ప్రతిరోజు వచ్చి ఇక్కడ ఎండాన్ని లేకుండా వానాన్ని లేకుండా మళ్ళీ సమ్మర్ సీజన్లో వచ్చి ఇక్కడ కూర్చొని పూజలు చేసుకొని ప్రతిరోజు ఇద్దరు ఒంటరిగా వచ్చి ఇక్కడ వాళ్ళు ఒక చిన్నగా స్టార్ట్ చేశారు ముందు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఒక కొంచెం డెవలప్మెంట్ అయింది మళ్ళీ చెప్పారు అన్న పిల్లర్స్ వేయాలని చెప్తే అన్న వేసుకుంటూ గోహెడ్ అని చెప్పి చెప్పాను కానీ ఇప్పుడు ఈరోజు వచ్చి చూసినాక నాకే నేనే ఆశ్చర్యపోతున్నాను ఇంత ఒక చక్కగా ఇంత ఒక మంచి గుడి ఈ అమ్మవారి గుడి మన తెలంగాణలో మొదటి గుడి సో మనకు ఇది ఏమనుకోవాలంటే ఈ ఒక బ్లెస్సింగ్స్ మన డివిజన్ కాపురాకు లేకుండా చుట్టుముట్టు ఉన్న ప్రజల గురించి అమ్మవారు ఆలయం ఇక్కడ తయారైందంటే అది అన్న ప్రకాష్ అన్న మరియు వాళ్ళ సత్యమణికి ధన్యవాదాలు చెప్పుకోవాలి మరి ఇక్కడ ఉన్న ప్రజలకు అదే అంటున్నాను దేవుడు ఎక్కడ ఉన్నాడో అక్కడ పిలుపు మనకు ఉంటుంది ఈరోజు నేను ఇక్కడ వస్తున్నానంటే దేవుడు ఎన్నుకున్నాడు ఇక్కడ రావాలని చెప్పి సో దేవుడు ఉంటేనే మనము లేకుంటే ఏం లేదు సో అందరికీ ధన్యవాదాలు అండి.